ఈరోజు చేరికల సందర్భంగా నూతనంగా పార్టీలోకి జాయిన్ అయినటువంటి మా తమ్ముళ్ళు వివిధ పార్టీల నుండి బీజేపీ నుండి బీఆర్ఎస్ నుండి అదేవిధంగా సిపిఐ నుండి చాలామంది తమ్ముళ్ళు చేరడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళను మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానించడం జరుగుతుంది. ఈరోజు నుండి వారు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, కుటుంబ సభ్యుల్లాగా మనం అందరం కూడా ఉండి పార్టీ బలోపేతానికి మీరు వచ్చి మాకు సహకరించినందుకు మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. మరి ఈరోజు అరాచక పాలన కొనసాగుతున్నది, దాన్ని అంతం చేయాలంటే మనం అందరం కూడా తప్పకుండా పోరాడాల్సిన అవసరం ఉన్నది. ఒక నాయకత్వం అనేది చిన్నప్పటి నుండి మనం ఎన్ఎస్వై నుండే మొదలు పెడతాం. నాయకత్వం లక్షణాలు అక్కడ నుండే పుచ్చుకుంటాయి. కాబట్టి పునికి పుచ్చుకున్న తర్వాత మనం ఒక నాయకులుగా కొంతకాలానికి ఎదుగుతాం. ఆ అవకాశాలు మెండుగా ఉన్నది కేవలం కాంగ్రెస్ పార్టీలోనే, కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఎవరైనా పార్టీలో ఎక్కడి నుండైనా ఎంతవరకైనా వెళ్ళగలిగే పార్టీ ఏదైనా ఉన్నది, అవకాశాలు ఉన్నాయి అని అంటే అది ఎన్ఎస్ఐ నుంచి కానీ, లేకపోతే యూత్ కాంగ్రెస్ నుంచి కానీ, లేకపోతే కిసాన్ సేల్ నుంచి కానీ, మహిళా కాంగ్రెస్ నుండి కానీ, ఏ డిపార్ట్మెంట్ నుంచి అయినా ఉన్నత శిఖరాలను అధిరోహించగలిగింది కేవలం కాంగ్రెస్ పార్టీలోనే. అది అందరికీ, అన్ని వర్గాల వారికి సాధ్యం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి కంకణ బద్దులై ఈరోజు చేరిన ప్రతి ఒక్కరు కూడా రాబోయే ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ విజయానికి మీరు కృషి చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, చేరిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.